आंध्र प्रदेश लो जरगबोये पंचायती एन्निकलकु संबंधी सस्पेंस विडिपोयिनट्टेना प्रस्तुतं प्रभुत्वं मुंदुन्न आप्षन चूसुकुंटे एप्पुडैते कोर्टुकु वेसिन पिटिशन एदैते उंदो तप्पुलु तडकगा उंदी अंटू पिटिशन वेनक्कि पंपिंचडं जरिगिंदी अलागे इदे नेपथ्यंलो समयं कूडा मिंचिपोवडंतो मरोक ఛాన్స్ కూడా లేకుండా పోయింది ప్రభుత్వానికి అనేది ఓవరాల్గా ఇదే అంశం మీద ప్రస్తుతం మనతో స్పందించడానికి కిరణ్ కుమార్ గారు ఉన్నారు అడ్వకేట్ ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ కిరణ్ కుమార్ గారు నమస్తే సార్ ఎలా చూడాలి ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ఒక్క ఆప్షన్ను మిస్ చేసుకుందా ఇంకా ఏదైనా ఛాన్స్ ఉందా ఓకే అంటే గతంలో కేరళ తీర్పుకు సంబంధించి చూసుకుంటే కేరళలో కూడా అయితే అక్కడ అసెంబ్లీ ఎన్నికలు ఎమ్మెల్యేకి సంబంధించి వాయిదా వేయడానికి సంబంధించి అప్పుడు కూడా సుప్రీంకోర్టు తిరస్కరించిన పరిస్థితి కానీ మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం అయితే ముందుకు వెళ్తోంది ఇంకా ఈ సందర్భంలో ఇంకా వేరే ఆప్షన్ ఏమన్నా ఉందా అంటే ఏం చూడొచ్చు ఇక్కడ అవకాశం లేదు నోటిఫికేషన్ రేపొద్దున రిలీజ్ అయితే ఇంకా అసలు పూర్తి అవకాశం లేదు గవర్నమెంట్ కొందరు ఒకే ఒక్క అవకాశం ప్రజావగా ఎలక్షన్స్ కొనసాగించడం అంటే ఇప్పుడు వ్యాక్సినేషన్ సంబంధించి అంశం మీదే మనం చూసాం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు కానివ్వండి డివిజనల్ బెంచ్ లో ప్రస్తావించిన అంశం కానివ్వండి వాటి మీద వెళ్లే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని అనుకోవచ్చా వాటికి సంబంధించి వ్యాక్సినేషన్ సంబంధించి వ్యాక్సినేషన్ సజావుగానే సాగుతుంది వ్యాక్సినేషన్ రెండు రోజులు అడవడి చేసే తర్వాత ఆగింది ఎవరైతే ఎలక్షన్ డ్యూటీలో పాల్గొంటారో వాళ్ళకి ముందు ఇచ్చేస్తే సరిపోతుందండి వ్యాక్సినేషన్ అవును ఒక్క రోజే కాబట్టి అబ్జర్వేషన్ ఉండాల్సింది ఎవరైతే ఎంప్లాయీస్ ముందుకొచ్చి మాకు అభ్యంతరాలు ఉన్నాయి మా లైఫ్ స్ట్రెట్ ఉందన్న వాళ్ళందరికీ ముందే ఒక రోజు వ్యాక్సినేషన్ ఇచ్చి ఆ తర్వాత కదా ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ తర్వాత నామినేషన్స్ తర్వాత స్క్రూటినీ అయినాక కదా ఎలక్షన్స్ కనీసం ఒక 10-15 రోజులు టైం ఉంది కాబట్టి నెక్స్ట్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తర్వాత గవర్నమెంట్ ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లకి వ్యాక్సినేషన్ ఇస్తే బాగుంటుందని నా మనవి సార్ అంటే ఇంకా ఒక రకంగా మార్నింగ్ 10 గంటల వరకు అవకాశం ఉన్నట్టేనా ప్రభుత్వానికి 10 గంటల లోపు ఇక్కడ నోటిఫికేషన్ రిలీజ్ అయిపోతుంది కదా నోటీస్ తీసేది 10 గంటలకి అవును ఇది 9 గంటలకో ఎప్పుడో నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది బయట కూడా రిలీజ్ చేయొచ్చు అంటే ప్రభుత్వానికి అంటే ఆల్రెడీ ఎస్సీసీ రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారని చెప్పి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు కాబట్టి ఈ 10 గంటల లోపు అత్యవసర విచారణగా కోర్టు ఏమైనా తీసుకునే అవకాశం ఉండదా లేదండి వన్స్ ఎలక్షన్ ప్రాసెస్ ప్రొసీడింగ్స్ మొదలైనాక అత్యంత ఇది కూడా అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్స్ అది గ్రామ పంచాయతీ ఎన్నికలే కాబట్టి అవును కోర్టు అంత చొరవ చూపెట్టదని మేము అనుకుంటున్నాం సార్ ఓకే అంటే ఒక రకంగా ఫైనల్ ఛాన్స్ మిస్ చేసుకుంది అనేది అర్థం అవుతుంది ప్రభుత్వం ఇక్కడ ఏ అంశాన్ని లోపంగా మనం పరిగణలోకి తీసుకోవచ్చు ప్రభుత్వం తరపున ఎక్కడ లోపం జరిగింది అనుకోవచ్చు ఫైలింగ్ లో ఫార్మాట్ ఉంటుంది సార్ క్లియర్ గా ఈ స్పెషల్ పిటిషన్స్ కానీ రిట్ పిటిషన్స్ కానీ ఒక ఫార్మాట్ ఉందండి ఆ ఫార్మాట్ కూడా తెలియకుండా వీళ్ళు పరిగెత్తుకుంటా ఢిల్లీ పరిగెత్తి అనవసరంగా గవర్నమెంట్ పరుగు చేస్తున్నారు ఆంధ్ర పరుగు పోతుంది ప్రతి విషయంలో ఆంధ్ర పరుగు పోతుంది వీళ్ళు చేసే దుందుడుకు చర్యల వల్ల మన ఆంధ్ర ప్రజలు పరుగు పోతుందండి అంటే దేశం అంటే ఇదేమి చాలా చిన్నా చిత్తగా విషయం కాదు పైగా చాలా క్రిటికల్ స్టేజ్ ఇప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఒక పక్క ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అంత తప్పుడడుగు వేశారు ఎవరిని మనం ఇక్కడ నిందించాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోవచ్చు సార్ ఇది వ్యక్తిగత ఈ గొడవల వల్ల జమ్మగడ్డ గారి కంటే జగన్ గారికి పడట్లేదు జగన్ గారి కంటే ఈయనకి పడట్లేదు ఈ వ్యక్తిగత ఈ కోపాల వల్ల వీళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో పాము మంగేస గొడవల్లాగా ఇది పడగ దాని కొడితే దాని తెచ్చి దీని పట్టుకున్నట్టు చేస్తున్నారు కానీ ప్రజల సంక్షేమము ప్రజల సొమ్ము ప్రజల డబ్బు కోర్టులు కానీ లాయర్లు కానీ ఈ మధ్యకాలం ఎన్ని కోట్లు ఇచ్చారు మనం చూస్తానే ఉన్నాం ప్రజల శ్రేయస్సు గవర్నమెంట్ కి పట్టట్లేదు అయినా ఎలక్షన్ చేయడానికి వీళ్ళకి
ఎలక్షన్ బోర్డు లో ఉన్నప్పుడే కదా అన్ని రిలీజ్ చేశారు, వెహికల్స్ గానీ లేకపోతే మొన్న అమ్మఒడి పథకాలు గానీ. ఇంకా గవర్నమెంట్ హుషారుగా పాల్గొనాలి, ఎందుకంటే అన్ని పథకాలు ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఓట్లన్నీ ఆళ్ళకే పడతాయి. ఎలా ఉన్నా గానీ మరి ఎందుకని గవర్నమెంట్ పనిచేస్తుందో మాకు అర్థం కాదు. ఓన్లీ వ్యక్తిగత పాపాల వల్ల ఒకరి మీద ఒకరి పోటీల తత్వంతో వ్యవస్థలనే భ్రష్టు పట్టిస్తున్నారు. అవును, అంటే ఒక కీలక పిటిషన్ ను కూడా ఇక్కడ ఒక కీలక పిటిషన్ ను కూడా తప్పులు తడకగా పిటిషన్ వీళ్ళు వేశారు అంటే అది కూడా ప్రభుత్వం తరపున న్యాయవాదులు వేశారు అంటే ఇక్కడ లోపం ఏంటి, అసలు ఏం జరుగుతోంది? అక్కడ ఏజీలు ఉన్నారు, అదనపు ఏజీలు ఉన్నారు, అసలు ఏం జరుగుతోంది? ప్రతి పోస్టుల్లోకి ప్రావీణ్యత సీనియారిటీని తీసుకోకుండా కొన్ని కులాధిపతికి మీద పార్టీకి పనిచేసేదేనో లేకపోతే ఇంకో విధంగా చాలా మంది అడ్వకేట్స్ నియమించడం జరిగింది. వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫెయిల్ అయ్యారు. అంతకుముందు కూడా మనం గమనించాం ఈ రాజధాని అంశంలో ముగ్గురు లాయర్ని సస్పెండ్ చేశారు. ఇచ్చి పాపం అతను ఒక ఎస్సీ అతను ఒక మైనార్టీ అతను ఇక్కడ ముగ్గురిని తీసాడు. ముగ్గురికి అసలు కేసుల్లో ఒక్క ఫైలింగ్ లేదు, ఒక సంతకం కూడా లేదు. కానీ వీళ్ళ మీద అతని మీద పాపం దొత్త మీద చూపెట్టినట్టు వీళ్ళ ముగ్గురిని సస్పెండ్ చేశారు. మరి ఈసారి న్యాయపరంగా ప్రభుత్వం ఒక రకంగా వీక్ గా ఉంది, న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవడం అనేది మరొకసారి రుజువైంది అనుకోవచ్చా? దీని ద్వారా 100కి 100% మనం మన అంతరింగతుల్ని మన స్వయం పాలకుల్ని పెట్టుకుంటే ఈ విధంగా ఉంటది. ప్రతిభావంతులకి అవకాశాలు ఇచ్చి వాళ్ళ లీగల్ కౌన్సిల్ లో పెట్టుకుంటే ఇటువంటి పొరపాట్లు తొలవు. కాస్త కులము వ్యక్తిగత స్వలాభం మాని ప్రజా శ్రేయస్సు చూసుకుంటే తప్పకుండా మంచి నిపుణులు వస్తారు, మంచి మంచి జడ్జిమెంట్ కూడా రాష్ట్ర ప్రభుత్వం పొందగలుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి ఇప్పుడు 19 నెలలు పూర్తవుతుంది, ప్రతిసారి కూడా ఇదే న్యాయపరమైన ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనే శక్తి ప్రభుత్వం దగ్గర లేదు అన్నట్లుగానే అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో అయినా మార్పు రావాలా? ప్రభుత్వం ఇమీడియట్ గా చేయాల్సింది ఏంటి? న్యాయపరంగా ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా భవిష్యత్తులో ఉండాలి అంటే ఇమీడియట్ గా తీసుకోవాల్సిన చర్య ఏంటి? 100కి 100% రాజ్యాంగం ఏం చెప్తుందో రాజ్యాంగానికి అనుగుణంగా చట్టాలు పనిచేస్తే. ఒక చట్టం తయారు చేసేటప్పుడు దిశ చట్టం ఉంది. ఏమైందండి హడావిడిగా రాత్రికి దిశ చట్టం, దిశ పోలీస్ స్టేషన్లు, దిశ కేసులు అన్నారు. అది తీసుకెళ్లి అది కేంద్ర గవర్నమెంట్ రిటర్న్ చేసింది. ఏ చట్టం రూపొందించినా గానీ దానికి సలహాదారులు ఉంటారు, దానికి రాజ్యాంగ నిపుణులు ఉంటారు. వాళ్ళతో సలహాలు తీసుకొని ఒక చట్టం ఫ్రేమ్ చేస్తున్నామంటే దానికి రాజ్యాంగంలో ఏ క్లాజ్ కింద మనం చేస్తున్నాం చట్టం, ఏ క్లాజ్ దానికి వర్తిస్తుంది. అదే 3 సంవత్సరాలు ఎలక్షన్ కమిషన్ గారిని తీసేశారు పీరియడ్ ఇచ్చేసి, అది పోయింది, వీగిపోయింది. ఏ దాంట్లో న్యాయ నిపుణులు సలహాలు తీసుకున్నారు? ఇల్లు సలహాదారులు ఉన్నారు 36 మంది, కానీ 36 మంది సలహాలు ఉన్నారు. వాళ్ళకి జీతాలు 36 లక్షలు, వాళ్ళకి ప్రోటోకాల్ ఖర్చు పెడుతున్నారు. కానీ ప్యూరిటీను రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఎక్కడ కనబడట్లేదండి. అంటే సరైన సలహాలు ఇవ్వడంలో వైఫల్యం చెందుతున్నారు అనుకోవాలా? ఇది ఇప్పటికైనా చట్టాన్ని తీసుకుంటే కరెక్ట్ గా చేసుకుంటే తప్పకుండా మంచి జడ్జిమెంట్లు, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్లు ఆంధ్ర కోర్టు నుంచి వస్తాయి నేను అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా ఈ కొద్ది గంటల్లో పెద్దగా మార్పులు వచ్చే అవకాశం ఏం లేదు అంటారు? ఇంకా ఎన్నికలకి వెళ్ళడమే తప్ప ఈ కాలంలో మార్పు వచ్చే అవకాశమే లేదు. ఇంకా ఎన్నికలకి వెళ్ళడమే, ఇంకా ప్రభుత్వం ఎన్నికలకి ప్రజలు వెళ్ళటమేనా? రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్ కుమార్ గారు. సో మొత్తానికి ప్రభుత్వం ముందున్న ఒక్క ఆప్షన్ కూడా ఇంకా అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. రేపు ఉదయం 10 గంటలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమే కనిపిస్తోంది. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ గారు చెప్పినట్టే ముందు ప్రకటించిన నోటిఫికేషన్ ఏదైతే ఉందో, 4 విడతలుగా ఎన్నికలు నిర్వహించబోతున్నాము అని చెప్పి ఆయన ప్రకటించేది ఏదైతే ఉందో, దానికి సంబంధించి రేపు మొదటి విడత నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. ఆ నోటిఫికేషన్లో పూర్తి కార్యాచరణ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎలా ఉంటాయి, ఎన్నికలు నిర్వహణ ఎలా ఉండబోతుంది అనేది ప్రకటించబోతున్నారు. ఇంకా ఎన్నికలు అనివార్యమే అవుతున్నాయి, ప్రభుత్వం ముందున్న ఆప్షన్ కూడా చేజార్చుకుంది. ఆ పిటిషన్ను తప్పుల తడకగా వేసి కోర్టు సమయం కూడా ముగిసిపోయిన నేపథ్యంలో ఇంకా అంత అత్యవసరంగా పిటిషన్ను మరొక ఇమీడియట్గా మరొక పిటిషన్ వేస్తే
దాన్ని స్వీకరిస్తుందా, దాని మీద విచారణ చేపడుతుందా, ఏంటి అనేది కూడా ఫైనల్ గా ఒక హోప్ అంతే. వేచి చూడాల్సిన అంశం తప్ప అంతకు మించి చేసేది ఏమీ లేదు అని కూడా న్యాయ నిపుణులు చెప్తున్నమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.